ఇక్కడ స్వాతంత్ర్యనగర్ ఎస్టీ కాలనీ గోపాల్ రెడ్డి నగర్ పాత కర్ణవాణిపాలెంలో ప్రపంచంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిన విషయమే. గాజువాక నియోజకవర్గ ప్రజలందరూ కరోనా కోవిడ్ 19 రోగాల బారిన పడకుండా గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు గాజువాక 76 వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దొడ్డి రమణ ఆధ్వర్యంలో శానిటేషన్ సోయం హైపోక్లోరైడ్ పిచికారి నిర్వహించారు. కాబట్టి ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుని ఇళ్లకే పరిమితం కావాలని ఆయన పేర్కొన్నారు. గాజువాక శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ 76 ఇన్ఛార్జ్ దొడ్డిరమణ గారు ప్రతి వార్డులో ఉన్న ప్రతి ఏరియాలో కూడా శానిటైజర్ సొంత నిధులతో సేకరించింది. నిత్యం ప్రజల మనసుగా ఉంటూ ప్రజల అవసరాలు తగ్గట్టుగా ఆయన సేవ చేస్తూ ఏ కష్టమైనా నష్టమైనా సరే ప్రజల ముందుండి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఓటమి గడిపడినది సెకండరీ, ప్రజల సేవే తన ముఖ్యం అని చెప్పేసి వార్డులో ఉన్న ప్రతి ఒక్క ఏరియాలను కూడా ఏ రోజు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిత్యం కూడా ప్రజల తరఫునే సేవ చేస్తూ ప్రజలకు అండగా ఉంటూ ఉన్నారు. ఆయన కూడా కరోనా బారిన పడినా సరే ప్రజలు నా వల్ల ఇబ్బంది పడకూడదు సేవకని చెప్పేసి తన సొంత నిధులతో ఈరోజు 76 వార్డులో గత 4 రోజులు పెట్టి వార్డులో ఉన్న ప్రతి ఏరియాలో కూడా శానిటైజింగ్ కార్యక్రమం చేస్తున్నారు. ఆయన గతంలో 50 వార్డులో ఏ విధంగా అయితే సేవ చేశారో ఆయన ఎక్కడైనా జిల్లాలో ఎక్కడైనా ఏ ఎవరికైనా సరే బాగాపోయినా సరే ఎవరికి కష్టం వచ్చినా సరే తన నేను అండగా ఉంటానంటూ ప్రజలకు నిత్యం ప్రజల సేవల్లో ముందుంటూ ఈ సేవకి ఈరోజు 76 వార్డు ఏరియాలో స్వతంత్ర నగర్లో చేసినందుకు మా గ్రామ కమిటీ తరఫున, గ్రామ పెద్దల తరఫున, గ్రామ ప్రజల తరఫున ఆయన ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ముందు ముందు ఇలాంటి సేవా కార్యక్రమం చేస్తూ ఉంటారని ఆ భగవంతుడు ఆయనకి ఆయుర ఆరోగ్యాలు కల్పిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.